விஜயா విజయా నువ్వెలా ఉన్నావు మేము చూసి ఎన్నేళ్ళైంది నేను చూడడానికి ఎవరో రాకూడదని నువ్వు ముందే అన్నావుగా పట్టాభిరాలా ముందు ఊర్లోకి వెళ్దాం తల్లి పట్టాభి కి అందరి పిల్లలు ఊర్లోకి వెళ్ళి మాట్లాడదామమ్మా కొంచెం ఆపండి ఇలా చూడు విజయ నువ్వు ప్రేమించేవాణ్ణి చేసుకోవడం కంటే నిన్ను ప్రేమించేవాణ్ణి చేసుకుంటే నీ జీవితం సంతోషంగా ఉంటుంది అందరూ ఎక్కడికి పోయారు ఎక్కడ ఎదగాలి ఏమి ఇక్కడున్నాను ఏంట్రా సంగతి చందనం జవ్వాది పన్నీరు అత్తర్లు తీసుకో ఎందుకురా మల్లెపూలు జాజిపూలు బంతిపూలు దండ కట్టి దాచుకో ఏంట్రా గోళ అది ఏంటో తెలుసుకో
ఎదురెళ్ళి కలుసుకోవి వచ్చేస్తోంది విద్య వచ్చేస్తోంది విద్య వచ్చేస్తోంది ఎన్నెలొచ్చేస్తోంది చందను జవ్వాది పన్నీరు అత్తళ్ళు తీసుకో మల్లెపూలు జాజిపూలు బంతిపూలు దండ కట్టి దాచుకో కోనంగి ఆటలు ఆడి మల్లెపూ తోటలో గిల్లి కజ్జాలతో పసికూనలుగా జతదూడి పోయ్ కట్టుకున్న గుజ్జన గూళ్ళు పెట్టుకున్న కాకెంగిళ్ళు చిన్నతనం గుర్తే చేసి వస్తుంది మరదలు పిల్ల పట్టణంలో పెద్ద చదువే చదివేరు రైలు బండి ఎక్కి నేడు అరుగున జానపదం జానతనమే వదలక వస్తున్నది బాబ కోసం చూసుకో మనసే తెలుసుకో ఎదురెళ్ళి కలుసుకో విద్య వచ్చేస్తోంది విద్య వచ్చేస్తోంది చందను జబ్బాది పన్నీరు అత్తళ్ళు తీసుకో మల్లెపూలు జాజిపూలు బంతిపూలు దండ కట్టి దాచుకో నిజమైందిలే నీ ఇన్నాళ్ళ ఆకెలు తీర ముద్దు ముచ్చట్లతో ముద్ద బంతయిల బావనే కోరి చంతకు చేర వద్దునంట మరదలు పిల్ల ఎండలోన వెన్నెల చల్ల తోరణాలు కట్టాలంట స్వాగతాలు చెప్పాలంట రెప్పలాగా రేపు మాపు కాచుకో చెప్పరాని గుసులెన్నో పంచుకో పట్టుకోక ఆశ తీరా ఇచ్చుకో పట్టుబట్టి అందమంతా పుచ్చుకో మనసే తెలుసుకో ఎదురెళ్ళి కలుసుకో విద్య వచ్చేస్తోంది విద్య వచ్చేస్తోంది విద్య వచ్చేస్తోంది చందన జబ్బాది పన్నీరు అత్తళ్ళు తీసుకో మల్లెపూలు జాజిపూలు బంతిపూలు దండ కట్టి దాచుకో కన్నమ్మన్న సే తెలుసుకో ఎదురెళ్ళి కలుసుకో అమ్మా 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 మన విజయ్ ఇవాళ ఊరు నుంచి వస్తుందరగా ఇది మేము పాటలు పాడితే నమ్మటం లేదమ్మా వస్తుందా విన్నావా అమ్మంటుంది ఇప్పటికైనా ఒక పెద్ద మనిషి మాట నమ్మండి రా మీ అమ్మాయి చదువులకు పట్నం వెళ్ళి 12 ఏళ్ళు అయింది ఇప్పుడు ఈ ఊరు వస్తుంది ఈ జ్ఞాపకం ఉంటామా ఏమా మీ అమ్మాయి బాగా అందంగా ఉంటుందా అందమా ఆ సినిమా డైరెక్టర్ ఎవరు బాలరాజో కృష్ణరాజో ఆయన భాగ్యరాజే గారే ఎవరో ఒకర్లేండి ఆయన కాలేజీ దగ్గర మన విజయ్ అందం చూసి మైమర్చిపోయి
నా సినిమాలో యాక్ట్ చేస్తావని అడిగారని విజయ్ ఉత్తరం రాసిందంటే నువ్వే తెలుసుకో. అబ్బా అవును, దానికి మీరేమన్నారు? సినిమా చూడడానికే ఇది ఒప్పుకోదు, సినిమాలో నటించడానికి ఒప్పుకుంటుందా? పిల్ల పట్టణంలో ఇప్పుడు ఏ చదువుతుంది? అది ఏ పూర్తి చేసి మ్యూజిక్ డాన్స్. అదేంటది మ్యూజిక్ డాన్స్? అదేమ్మా సంగీతం నాట్యం ఇవంటే విజయ్కి ప్రాణం కదా, అవి నేర్చుకుంటుంది. అవన్నీ పూర్తి చేసి ఊరికొస్తుందా? అదెక్కడ పూర్తి చేసింది? ఇదే మానేయమంది, బస్తీ చదువులు చాలు, మూటాముల్లి అన్ని కట్టుకుని ఊరికొచ్చేయమని ఉత్తరం రాసి పడేసింది. ఏమ్మా పిల్లని బాగా చదివించకూడదా? చదివింది చాలు, ఇవాళ సినిమాలో నటించమంటున్నారని రాసింది, ఎల్లుండప్పుడు పెళ్లి చేసుకోమంటున్నారని రాస్తుంది. అవన్నీ ఏమొద్దు. ఏమండి, పెళ్లి వచ్చిన పిల్ల పట్టణంలో తాతయ్య అమ్మల దగ్గర ఉండడం అంత మంచిది కాదు. ముందు ఇల్లంతా శుభ్రం చేయాలి, నాకు తాళ్లకు మించిన పనులున్నాయి. విజయ్ వస్తున్న విషయం అన్నయ్య కబుర్ చేయండి. నాయుడు గారు, మీ మేనగోళ్ళు విజయారి వస్తుందట. అయితే ఏమంటావు? ఏమన్నండి, ఈ ఏడాది ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదండి. లేదు, ఏడాది మనకి వయసు పెరుగుతూనే ఉంటుంది కదా, అంచేత ఎండలు ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. అయితే దేశంలో వర్షాలు ఎందుకు తక్కువపడుతున్నాయి? దేశంలో మంచివాళ్లు రాను తక్కువైపోతున్నారే, అంచేత వర్షాలు తక్కువ పడుతున్నాయి. నీతో మాటల్లో గెలవగలమా? నేను వెళ్ళొస్తానండి. వెళ్ళండి. ఎండలు ఎక్కువట, వర్షాలు తక్కువట. ఇలాంటి దగ్గులు బాజీలు దేశంలో ఒక 10 మంది ఉన్నారంటే వర్షాలేం కర్మ, గాలే కరువు అవుతుంది. నిజమే నాయుడు గారు. అది నరక చూడు, జేబులు కొట్టేవాళ్ళగా. మీరు మర్చిపోకూడదు నాయుడు గారు, వచ్చే వారం మా అమ్మాయికి వివాహం, మీరు కుటుంబంతో వచ్చి అమ్మాయిని ఆశీర్వదించాలి. మీ అమ్మాయికి వివాహమా? అవును. ఆశ్చర్యంగా ఉంది, నిన్న మొన్నటి దాకా ఎంత ఉండేది అప్పుడే అంత ఎదిగిందా? సడన్ గా వివాహానికి కూడా రెడీ అయింది, పుట్టేటప్పుడే పెళ్లి కొడుకులు వేరే మొదలు పెట్టావేంటయ్యా? అవును నాయుడు గారు, అప్పుడు మొదలు పెడితే ఇప్పటికీ ఒక మంచి పెళ్లి కొడుకుని నేను కనిపెట్టా. నీకేం తక్కువ, యాపిల్ పండు లాంటి పెళ్ళంతా ఉంది. పెళ్లి కొడుకులు పోటీ పడుతూ ఎగరేసి పోతారయ్యా. నాయుడు గారు మీ తెలివే తెలివి, నేను వెళ్ళొస్తానండి. వెళ్ళండి, మర్చిపోకండి. వాడే ఒక కొండముచ్చు, వాడి కూతురు యాపిల్ పండులా ఉంటుందని చెప్పగానే ఎలా పొంగిపోయాడో చూసావా? ఆడపిల్ల అది, దానికి పెళ్లి పెడాకులు కావాలా? బజ్జొంకాయకి కాళ్ళు చేతులు మొరిచినట్టుంటుంది అది, యాబడి చేసుకుంటాడరా. ఏ 25,000 కట్నం ఇచ్చిన వయసు అయిన వాడిని నేనే చేసుకోను, వాడిని నడక చూడు, సొట్టగేదిలా సాబట్నాయాలా. నీకు ముఖ్యమైన పనుంటుంది, నువ్వు దయచేయరా. పోవాలండి. పోరా? సరేనండి, వస్తానండి. వాడిని నడక చూడు, దొడ్డి కాళ్ళ బాతులాగా. ఇప్పుడు నేను పోతే ఈ డ్రామా నాయుడు నన్ను తిడతాడు. ఎరా సూరి, ఇంటికి పోవా? లేదండి, నేను ఇక్కడే ఉంటాను. తిండికి టైం అయిందిరా? ఆకలేదండి. మూడు పావు అయిందిరా? పర్వాలేదండి. పొరటెప్పకండి. ఏం పట్టు, ఎంతసేపు ఆ ఎడ్ల బండికి రంగులు వేస్తూ కూర్చుంటావు? ఇది మన విజయ్ కూర్చునొచ్చే బండి కదా, ఇంకో 4 చోట్ల గట్టిగా చెప్పరా. నిన్నేరా పోరా. రామా శోభ ఎలా ఉన్నావు? బాగున్నా బావా. రండిరా. విజయ, ఏమి డాడీ లేట్? ఏం లేదమ్మా, వచ్చేదారిలో బండి చక్రం చేయలేరిగిపోయింది, అది బాగు చేయించుకుని వచ్చేసరికి టైం అయింది. కోప్పడకమ్మా. ఓకే. అరే పట్టాభి, నువ్వెప్పుడు వచ్చావురా? రా రా రా. విజయం చూడలే? మన విజయరా? మన విజయ? ఎవరు డాడీ? పట్టాభమ్మా. ఏ పట్టాభి? అదేమిటమ్మా అలా అడుగుతావు? మీ మేనత్త పార్వతి గుర్తుందా? ఆవిడ కొడుకమ్మా. నీతో కలిసి చిన్నతనంలో ఆడుకునేవాడే ఒక శిశింద్రి ఆ పట్టాభి.
బావా ఎలా ఉన్నా అమ్మ రాలేదేవి డాడీ అమ్మ నీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది రా పోదాం విజయ ఏంటి ఇది నీకోసం తీసుకొచ్చాను తీసుకో నాకా థ్యాంక్ యూ రే పుచ్చుకుందిరా విజయ అందంగా ఉంది కదా ఏమండి విజయం చూసారా చిన్నతనంలో ఎప్పుడో చూసిన విజయ్కి ఇప్పుడు చూస్తున్న విజయ్కి ఎంతో వ్యత్యాసం ఉందండి ఇప్పుడెంతో మారిపోయింది మన పట్టాభిమిట్రా అంటే ప్రాణమంతా దానిమీదే పెట్టుకున్నాడు కానీ విజయ వాలకం చూస్తుంటే అలా కనపడడం లేదండి ఏ పట్టాభి ఏ పట్టాభి ఏ పట్టాభి ఏ పట్టాభి ఏ పట్టాభి అయ్యయ్యో ఏమిటి భాగవతం ఎవరింట్లో చూసినా రాముడి ఫోటో కృష్ణుడి ఫోటో శివుడి ఫోటో మహాలక్ష్మి ఫోటోలు తగించుంటాయి నువ్వు గోడలంటే అసహ్యంగా అర్థమైన మొదలైన ఫోటోలు జుట్టు పొలగల ఫోటోలు తగిలించావంటే ఏమిటిది తమ్మురానా ఇలా ఉందేమిటి అయ్యయ్యో ఏమిటా ఇది ఇంట్లో ఎవడ చచ్చిపోయినట్టు ఏడుస్తున్నాడు పాపమే అయ్యో ఇలా చూడు విజయ ఇకపైన ఈ సావు బాజా సంగీతం ఏబ్రాసి ఫోటోలు ఉండకూడదు ముందు అవతల పారే ఇదిగో ఇందుకే నేను ఈ ఊర్రాని నెత్తి నోరు కొట్టుకున్నాను ఏమ్మా చదువు కోసం సిటీ వెళ్తానని అడిగానా మన కుటుంబంలో ఎవరికి చదువు అవ్వలేదో నువ్వు పట్టం వెళ్లి చదువుకోని తాతయ్య ఇంటికి పంపించింది నువ్వే కదా నేను బాగా చదువుతున్నప్పుడు మానేయమ్మని మీరే పిలిపించారు ఏమిటి విజయ ఏమండి విన్నారా అంతా మీరిచ్చిన సనువే ఆడపిల్లలా పెంచారా దాన్ని మగ మహారాజులా పెంచారే పోయి నీ పని చూసుకో నేను చూసుకుంటా ముందు మీ అమ్మాయిని చూడండి తల విరబోసుకుని కొడి దయ్యంలా నించుంది తలకు నూనె రాసుకుని తల దువ్వి పూలు పెట్టుకుని కట్టుకున్న లంబాడి గుడ్డలు తీసిపారేసి లక్షణంగా పరిగిని కట్టుకుని వెళ్ళి వేసుకోమనండి అవునవును నేను ఒక్కదాన్ని లోకువా ఏమా చేత్తో మైక్ పట్టుకుని నిల్చున్నారే వీళ్ళంతా విదేశీ రాజకీయ నాయకులా రండి 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 నాయుడు గారు రండి అమ్మా రండి గన్నం తీసుకోండి రండి బాబాయ్ గారు రండి అమ్మాయి కంటే అబ్బాయే ఎక్కువ సిగ్గుపడుతున్నాడే నమస్కారం వీరయ్య గారు దంపతులను ఆశీర్వదించండి రండి కాంతయ్య గారు రండి గంధం తీసుకోండి ఎవరే ఆయన ఏమే మన ఊళ్ళో ఈయనకి ఇంత మర్యాద ఇస్తున్నారే ఏ నువ్వు తప్పుగా అంచనా వేకు ఆయన పేరు వీరయ్య కొన్నేళ్ల క్రితం మన ఊళ్ళో పెద్ద జమీందారు సరస్వతి అనే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు వాళ్ళు ఎలా ఉండేవారో తెలుసా పెళ్ళాలంటే ఇలాగే ఉండాలని ఊళ్ళో వాళ్ళందరూ వాళ్ల గురించి చెప్పుకునేవారు
ఎవరి పాపిష్టి కళ్ళు పట్టయో ఏవు. మల్లయ్యనే ఒక దుర్మార్గుడు వేరేయలేని సమయంలో ఆయన భార్య సరస్వతిని చేర్చాడు. లోకానికి భయపడి ఆ అమ్మాయి ఊరేసుకుని చచ్చిపోయింది. ఆ సంగతి తెలిసిన వీరయ్య ఆ మల్లయ్యని చంపేసి అదే చెట్టుకు వేలాడదీశాడు. పోలీసులు ఆయన అరెస్ట్ చేసి జైల్లో వేశారు. శిక్ష అనుభవించి విడుదలై వచ్చాక ఆయనకు తాగుబోతుగా మారారు. ఈయన పెళ్లి చేసుకోవాలనుకుంటే ఏ ఆడపిల్లైనా ఒప్పుకునేది, కానీ తన భార్య గురించే కలలు కంటూ బతుకుతున్నారు. ఆవిడ ఆఖరిసారి కట్టుకున్న చీర ఒంటి మీద చుట్టుకుని మెళ్ళో కట్టిన తాళి చేతికి కట్టుకుని ఈయన ఆమెతో ఎక్కడెక్కడ సంతోషంగా గడిపారో అక్కడే తిరుగుతుంటారు. జైలు నుంచి వచ్చాక ఈయన ఈ ఊరు వదిలి ఎక్కడికి పోలేదు. ఈ ఊరే ఆయన్ని పూజిస్తోంది. వివాహాలు స్వర్గంలో నిశ్చయించబడి భూమి మీద జరుగుతాయని చెప్తాను, అబద్ధం. వివాహాలు భూమి మీదే నిశ్చయించబడతాయి, భూమి మీదే జరుగుతాయి. అది స్వర్గం చేసుకోవడం నరకం చేసుకోవడం మీ దంపతుల చేతుల్లోనే ఉంది. అది మర్చిపోయి ఊరికే దేవుణ్ణి తిట్టకూడదు, ఏం ప్రయోజనం లేదు. ఇదిగో డబ్బే ఈ లోకంలో కావాల్సింది. అనగా నేను పట్నం వెళ్ళిపోయాక ఇక్కడ ఎన్నో వింతలు జరిగాయి. ఇది మాత్రమే కాదే, ఇంకా ఉన్నాయి. ఏమిటి? ఒక పాల మనిషి తెనాల నుంచి వచ్చింది. ఈ ఊరొచ్చి 6 మాసాలే అయ్యింది. ఒంటరి మనిషి ఊరంతా ఆడించేస్తోంది. ఎవరే అది? అవును, ఇదేగా నువ్వు ఆ రోజు స్టేషన్ లో ఇచ్చింది. ఇచ్చాను, కానీ అది పడిపోయినా నువ్వు చూడకుండా వచ్చేసావు. అయ్యో, ఐఎమ్ సారీ బావా. ఇది మళ్ళీ పొరపాటున పారాయవుగా? లేదు. ఏ బావా, నేను ఇన్నేళ్లుగా ఈ ఊళ్ళో లేను, చదువుకోవడానికి వెళ్ళాను. నువ్వు ఇక్కడే ఉన్నావు, ఇప్పటిదాకా ఏ చదివా? నేను మేం చెప్తాం, బర్రెకి ఎన్ని పళ్ళు ఉంటే ఎంత వయసు, ఎంత మేత పెడితే ఎన్ని పాలిస్తుందో, బర్రెలు తోవడానికి సబ్బ, ఎండుగడ్డ, కొబ్బరి పీచ. మీ బావగారు ఇవన్నీ చదివారు? ఏ బావా, నిజంగానా? ఏమిట్రా సూరి,
ఇవాళ ఒక్కడు కూడా రాలేదు తెలియదండి తెలియదా హాయ్ ఆహా నాట్యమయూరి పాటలు పాడే కోయిల ఏం ఆడేది ఏం పాడేది ఆ అందచందాలన్నీ ఉడిగి ఉడిలిపోయిన తోటకూరకాళ్ళ తయారైంది ఇదే చంద్రకళ 20 సంవత్సరాల క్రితం ఎలా ఉండేదో తెలుసా దేశం చెడిపోయి అయ్యా ఒక సందేహం ఏమిట్రా ఎప్పటి నుంచో మిమ్మల్ని ఒక విషయం అడుగుదామని నా మనస్సు కొట్టుకుంటోంది అది అడగమంటారా అడుగు ఏమనుకోవద్దండి అడుగు కోప్పర్ర కదా అడగరా ఊళ్ళో చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ నోటికొచ్చినట్టు విమర్శిస్తారే కానీ మీ పెళ్ళాం ముందు కుక్కిన పేనులా బెల్లం కొట్టిన రాయిలా తలంచుకుని మాటాపలుపు లేకుండా ఉంటారే ఎందుకండి నీకు వివాహం అయిందా ఏంటండి మీతో చెప్పకుండానా నీకు వివాహం అయిందట్రా చెప్తే నమ్మనేటండి చెప్పకటి నీకు వివాహం అయిందా లేదండి నీకు వివాహం కానిరా అప్పుడు నీకే అర్థమవుతుంది అరే మాస్టర్ రండి సైశాద్రి గారు రండి కూర్చోండి నమస్కారం అండి ఏం నాయుడు గారు బాగున్నారా ఆ బాగున్నాను ఏం నీ రోజులైంది మిమ్మల్ని చూసి సోడా కాఫీ ఏదైనా తెప్పించమంటారా రే సోడా కాఫీ నాకేం వద్దండి మాస్టర్ అలవాటు ప్రకారం మీ స్నేహితుడు చైర్మన్ అబ్దుల్ ఖాదర్ చూడడానికి వచ్చి ఉంటారు చూసారా చూశాను ఆయన ఒక రకం మనిషి అనుకుంటాను లోకంలో ఒక్కొక్కరు ఒక్కో రకం చాలా బాగా అన్నారు మేస్తారు కదా సరే త్వరగా వెళ్తేనే మద్రాసు బండి దొరుకుతుంది సెలవిస్తారా మంచిది వెళ్ళండి వస్తాను వీళ్ళంతా మాస్టర్లా పోరి దేవుడా
ఏమిటి వేషం? కొన్నాను, నచ్చిందా? ఓకే, నాకు ఇలాంటి ప్యాంటు షర్టు వేసుకోవాలని ఆశగా ఉంది. నీ ప్యాంటు షర్టు ఓడదీసివు, అవి నేను వేసుకుంటాను. ఇవి నీకు ఇచ్చేస్తే నేనేం వేసుకోను? నా పరికి నీ ఓడిస్తాలే, అది నువ్వేసుకో. మీరందరూ ఇక్కడే ఉండండి, నేను ఓడదీసిస్తాను. విజయ పరికిణి ఓణియ? అవునండి. బాగున్నాయి పట్టు. అయ్యా, నువ్వు విజయ్ని బాగా ప్రేమిస్తున్నావు కదా? అవును. ఆమెనే చేసుకోవాలని ఆశపడుతున్నావు కదా? అవునండి. చూడు పట్టు, నువ్వు ప్రేమించేదాన్ని చేసుకోవడం కంటే నిన్ను ప్రేమించేదాన్ని చేసుకుంటే నీ జీవితం సంతోషంగా ఉంటుంది. పట్టాభి ఈ ఇంటికి రాబోయే అల్లుడు కదండి. చేసుకోబోయే వాడి చేత పరిగణి వాడిని కట్టించి ఆడపిల్లల ముందు ఏడిపించి అవమానపరిచింది విజయ. పాపం పట్టాభి ఉత్త వెర్రోడు, వివాహం అయితే ముక్కుకు తాడేసి ఆడించేలా కనిపిస్తుంది. ఈ వయసులోనే ఇలా ఉంటే ఏమే, ఈ వయసులోనే ఇవన్నీ చేయకపోతే వివాహం అయ్యి 10 మంది పిల్లలు కన్న తర్వాత ఈ సరదాలకు వీలుంటుందా? ఇలా చూడండి, అది బస్తీలో చదవాలని మీరు అన్నారు, నేను ఒప్పుకున్నాను. ఇప్పుడు నేను చెప్తున్నా, విజయ్కి పట్టాభికి వచ్చే మాఘమాసంలో లగ్నం పెట్టి పెళ్లి జరిపించండి. దాని పెళ్లికి ఇప్పుడేం తొందర, 12 ఏళ్ల తర్వాత ఇప్పుడే అది ఊరు వచ్చింది. ఇక్కడున్న పద్ధతులు అలవాట్లు పాతవే అయినప్పటికీ దానికి ఇవన్నీ కొత్త కదా. ముందు వీటన్నిటికీ అలవాటు పడి కొన్నాళ్ళు సంతోషంగా దాన్ని గడపని. ఆడపిల్ల ఏదో ఒక రోజు పరాయింటికి పోవాల్సిందే కదా. అందుకే నేనింతగా అంటున్నది, పోయే చోట మంచి పిల్లగా అనుకోగా మర్యాదగా ఉండనట్లయితే పిల్లని ఎలా పెంచారో చూడమని మనల్నే తిట్టిపోస్తారు. కనకం, ఆడపిల్ల జీవితంలో సంతోషంగా ఉండేది కొద్ది రోజులే,
అది కూడా కన్నవారింట్లో తల్లిదండ్రుల దగ్గరుండి ఆ కొద్ది రోజులే. ఆ తర్వాత మన బాధ్యత తీర్చుకోవడానికి దానికి పెళ్లి చేసి పరా ఇంటికి సాగనంపుతాం. అత్తారింటికి పోయాక తన భర్త, తన పిల్లలు, తన ఇల్లు, మామగారు, అత్తగారు అది ఇది అంటూ రోజు హైరానే. మీరు నిజం చెప్పారండి, నేను నా పుట్టింట్లో మా అమ్మ నాన్న దగ్గర ఉన్నప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నాను. కానీ ఇవాళ పెళ్లిడి పిల్ల ఇంట్లో తిరుగుతుంటే గుండెల మీద కుంపట్లా ఉందండి. విజయ్ వస్తుంది, నువ్వే మారావు. అరే ప్యాంట్ షర్ట్ నీకు బాగున్నాయమ్మా. విజయ నువ్వు మగాడిగా పుట్టాల్సిందనివి. సరే ముందు నువ్వు వెళ్ళి డ్రెస్ మార్చుకురా, పోంచేద్దాం. ఆగమే విజయ, ఆగమేంటి, పొగరు ఎక్కువైపోయింది, అంతా మీ గారం. ఏంటేది రోజు సైకిల్ తొక్కుతూ వచ్చేది, ఇవాళ తిప్పుకుంటూ వస్తుంది. దాబిలి నడుస్తుందిరా. వెళ్ళటోరు దిగండి. బావా సరోజాదేవి కూడా నిన్ను చూసి ఎన్నాళ్ళైంది బావా. ఏం సరోజాదేవి, ఈ ఊళ్ళో వాళ్ళని చూస్తుంటే రౌడీలు కేడీల్లా ఉన్నారు. ఎవడైనా నిన్ను అల్లరి పెట్టి గొడవ చేశాడా చెప్పు, కాల్చి పారేస్తాను. అదేం వద్దు బావా, అందరూ అన్నదమ్ములాంటి వాళ్ళు. చెల్లయ్యా ఇంటికి చెప్తాను. అలాగా సరోజాదేవి. విజయ ఫ్యాంటాస్టిక్, వి ఆర్ ఆల్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఏమిటి దాని అర్థం? ఏమిటంటే వీళ్ళందరూ నిన్ను చూసి మహా గర్వపడుతున్నారు. వస్తానండి. సరే వీళ్ళు ఈ కార్లను ఎక్కడ పెడుతున్నాయి? దండాలు బాబు. దండాలయ్యా. నమస్కారం. దండాలు బాబు. ఏమ్మా మనం బెచ్చగాళ్ళమా పంచలు చెల్లు తీసుకోవడానికి? పనేదైనా అడగండి అయ్యా, పనంటూ దొరికితే పంచలు చెర్లు మనమే కొనుక్కోవచ్చు. వాళ్ళని మనం మార్చలేం, చచ్చినా మారరు, మనమైనా మారదాం. ప్రతిపక్షం
ఏం బావా, ఎప్పుడు తోడుంటేనే వస్తావా? అవును, ఏమిటిలా వచ్చావు? విజయ ఏమిటి? ఏం లేదు. ఓకే, తర్వాత ఏం పాటే? చిన్న చిన్న ఆశ. విజయ చిన్ని చిన్ని ఆశను వాయిస్తుందిరా, నువ్వు నీ ఆశ వాయించరా? విజయ్, ఒక చిన్న విషయం. ఏంటి? బాగున్నావా విజయ్? ఉన్నాను. భోంచేసావా? చేశాను. ఇక్కడ గాలి చాలా చల్లగా వీస్తుంది కదా. అవునరా, దేశంలో సక్రమంగా వర్షాలు పడి పంటలు బాగున్నాయని అడుగు. దేశంలో మూర్తి మూర్తి అడుగుతా అడుగుతా. విజయ, నేను బావనేగా? అవును. నువ్వు నాకు మరదలేగా? అవును. మరి మరదలు బావనే పెళ్లి చేసుకోవాలి కదా. అలా పెళ్లి చేసుకోవాలని చట్టం ఉందా? ఉందా? ఉండొచ్చు ఉండొచ్చు. ఉందిరా? లేదు లేదు, నిజంగా లేదు. ఎందుకు రాకుంటావు? ఏం బావా, ఉందా? తెలీదు. ఏం బావా, నన్ను చేసుకోవాలని నీ కోరికుంది కదూ? అవును. నాకు ఓ కోరికుంది, చేస్తావా? చెప్పు విజయ్, నీకోసం ఏమైనా చేస్తాను. పెద్ద కష్టమేం కాదు. నేను చేసుకోబోయేవాడు డాన్సర్ అయి ఉండాలి, పాటలు పాడాలి. ఏం బావా, డాన్స్ చేస్తావా? డాన్సా? సరిపోని. పాడతావా? పాట? సరే చెప్పరా, సరే చెప్పు. పాడతా. నే పాడే పాట నువ్వు పాడితే నేను నిన్ను చేసుకుంటా. ఇక మొదలెడదామా? డింగే డాంగ్ రప్పపో, సింగే సాంగ్ రప్పపో. భయపడకు, నన్ను గురువుగా మనసులో తలుచుకుని పాడు. పాడరా. అమ్మా, శకునం బాగలేదమ్మా, చోటు మారుద్దామా? Sing a song, rappappo. Sing along, rappappo. Ding a dong, rappappo. Ding a dong, rappappo. Sing a song, rappappo. Sing along, rappappo. Ding a dong, rappappo. There is some magic. టింగ టాంగ రపారో సింగ సాంగ రపారా, టింగ టాంగ రపారో సింగ సాంగ రపారా. டிங்க டாங்குற பப்போ, திங்க தாங்குற பப்போ, தேசம் கோரே பாட்டம்மோ, பாடேத்துன்னா சூடம்மோ, வீரைய பாட வஜ்ரால மூட. டிங்கு டாங்குறப்பப்போ, சிங்கே தாங்குறப்பப்போ, தேசம் போரே பாட்டம்மோ, பாடேத்துன்னா சூடம்மோ, வீரைய பாட வஜ்ரால மூட. మొత్తం దేశం చెడ్డాది నేడు, మంచే చేసే వాడేది చూడు, ఉంటే చూసి ఊరంతా చేరు, నీతి న్యాయం నిలపాలి ఎవడో ఒకడు. Ding-a-dong-a-pa-po, sing-a-song-a-pa-po, sing-a-long-a-pa-po, ding-a-dong-a-pa-po.
కోరి అబ్బబ్బో వస్తుంటారు అమ్మమ్మో. దేశం కోసం త్యాగాలు చేసేవాడే లేడమ్మో. వేమన్న వాదం విత్తన్న వేదం చూడు పాడు చెబుతుంది మర్మం అప్పుడే నీకు వస్తుంది జ్ఞానం. నిప్పు తప్పు ముట్టావో కాలు ఒకటై నిలిచే విజ్ఞానం చాలు చాలు. ఓ మల్లె పూవై మారేనా చుట్టాలెందరు నీకున్నా భార్యకు సాటి వచ్చేనా చుట్టాలెందరు నీకున్నా భార్యకు సాటి వచ్చేనా చుట్టాలెందరు నీకున్నా భార్యకు సాటి వచ్చేనా. ప్రేమించు భార్య సాటెవ్వరింకా ఉండే బంధం కాజేసే కాలం నీడి మనసే అయ్యింది గాయం. దేశం కోసం బతికుంటే ధన్యం తోడై ఉండే మగువంటే దైవం దైవం. ఓ ఏమి చేయ, నువ్వు చెప్పినట్టు మన పట్టగాడికి అర్థం చేదు కదా, పాఠం చేదు కదా. కానీ నువ్వు చెప్పిన దానికంటే గొప్పగా మన గురువు గారు అందరినీ బేరం అనిపించారు. మరి నువ్వు గురువు గారిని పెళ్ళాడతావా? ఇలా చూడు విజయ, నువ్వు ప్రేమించేవాణ్ణి చేసుకోవడం కంటే నిన్ను ప్రేమించేవాణ్ణి చేసుకుంటే నీ జీవితం సంతోషంగా ఉంటుంది. ఎంత మంచి మాట చెప్పారు కదా. అవునే యారా మూర్తి, నీకు వివాహం అయింది కదా, నీ పిల్లని ప్రేమించి చేసుకుందా? అది ప్రేమించి చేసుకుందో లేదో నాకు తెలియదు, కానీ నేను ప్రేమించిన పిల్లే వేర్రా. ఎవరా? ఎవరా? కసుబ. నమస్కారం. ఎవరు? నాయుడా? అవును పెద్దయ్యా. బాగున్నావా నాయుడు? ఉన్నాను పెద్దయ్యా. వేగంగా పోగు, చూసిపో. అలాగే. నేను చూసిపోవాలట. వీడిని నడవడానికి చేతిలో కర్ర, పక్కన మనిషి కావాల్సి వచ్చిందే, వీడంతా ఎందుకురా బతకడం? పుట్టారు అనుభవించారు, ఓ చుక్క విషం తాగి చచ్చిపోవచ్చు కదా. వీళ్ళు చచ్చిపోతే పోలీసులు కేసు ఏమన్నా పెడతారా, లేక పోస్ట్ మార్టం పంపిస్తారా? వీళ్ళు బతకడం వల్ల వీళ్ళకి యాతన, పక్క వాళ్ళకి యాతన. ఏం పిల్లలారా, స్కూలు పోతున్నారా? పోండి పోండి, బాగా చదువుకోండి. వీళ్ళంతా చదువుకుని ఏం సాధిస్తారా? మన దేశంలో ఎవడైనా నిరుద్యోగి ఉన్నాడంటే వాడు బాగా చదివిన వాడై ఉంటాడు, కానీ బొత్తిగా చదువు రానివాడు ఏదో పని చేస్తున్నాడు, బతుకుతున్నాడు. ఈ మధ్య మన దేశంలో స్కూళ్ళు కాలేజీలు పెట్టారే, పిల్లలకు చదువు చెప్పడానికి అనుకుంటున్నావా? అదేం కాదు, బాగా డబ్బులు కొంచడానికి. స్వార్థపరు దొంగనాయాడు. నాయుడు గారు వస్తున్నాడు రా. భజన గడు నాయుడు గారు. ఏంటయ్యా? రామకోట గారు పెళ్ళం ప్రసవించిందండి. మగబిడ్డ కాదండి, ఆడపిల్ల. అవునండి. మీరంత కరెక్ట్ గా ఎలా చెప్పగలిగారు? 3 6 9 అన్నట్టు ఆడపిల్ల పుట్టిందని ఎలా చెప్పగలిగారండి? అయ్యా, నేను అప్పుడే అనుకున్నానండి. ఏమిటి? కొన్నాళ్ళుగా మీ మొహం మారుతూనే ఉందండి. మీ మొహంలో గొప్ప కళొచ్చిందండి. రోడ్లో నడుస్తూ ఎక్కడో పుట్టిన పిల్ల అది ఆడపిల్లే అని మీరే పురుడు పోసినట్టు ఖచ్చితంగా చెప్పేశారే, మీరు ఎలా చెప్పగలిగారు? అయ్యా, పూర్వం మీ మొహం ఎలా ఉండేదో తెలుసా అండి? ఎలా ఉండేది? ఎర్రచందన స్మగ్లర్ వీరప్పన్ మొహంలా ఉండేది. ఇప్పుడు కోర శ్రీనివాసరావు ఉన్నారు. వెల్లటూరు గ్రామ ప్రజల, వచ్చే ఆదివారం
మన వెన్నటూరు కుస్తీ సాధులకి, కొరుగోళ్ల కుస్తీ వస్తాదులకి మహత్తరమైన కుస్తీ పోటీలు జరుగుతాయి. కుస్తీలు చూడడానికి అందరినీ రండి రండి అని ఆహ్వానిస్తున్నాం. ప్రవేశం ఉచితం. బ్రహ్మాండమైన ఈ కుస్తీ పోటీలను చూడ్డానికొచ్చిన పెద్దలారా, పిన్నలారా, సోదర సోదరీమణులారా, మీ అందరినీ సహృదయంతో సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. ఈ కుస్తీ పోటీలకు మన వెల్లటూరు చైర్మన్ జనాబ్ సయ్యద్ అలీ అబ్దుల్ ఖాదర్ గారు అధ్యక్షత వహించి ప్రారంభిస్తారు. మొదటి పోటీలో పాల్గొనే మల్లయోధుల పరిచయం వెల్లటూరుకి చెందిన రామదాసు. ఆయన్ని ఎదిరించే కైకలూరు కృష్ణమూర్తి. మొదటి పోటీలో గెలిచిన వారు వెల్లటూరు రామదాసు. తరువాత మీరు ఆదుర్దాగా ఎదురు చూసే ముఖ్యమైన పోటీ పంజాబ్ పహిల్వాన్ పచ్చా సింగ్, ఆంధ్ర పహిల్వాన్ ఆనందరావు, కర్ణాటక పహిల్వాన్ గుండు బసవన్న వంటి ఎందరో యోధుల్ని చిత్తు చేసి కుస్తీ ప్రపంచానికే మడిమగుటంలా వెలిగే సాతలూరు సుందరమూర్తి. సాతలూరు సుందరమూర్తిని ఎదిరించేది వెల్లటూరు సింహం, రాజమండ్రి రాజయ్య, కాకినాడ కాంతారావు, నెల్లూరు మాధవయ్య, గుంటూరు గోవిందయ్య ఇలాంటి మహామహాయోధుల్ని రెప్పపాటు కాలంలో మట్టి కరిపించిన మన వెల్లటూరు పహిల్వాన్ వీరభద్రయ్య. ఈ పోటీలో గెలిచిన వారు సాతలూరు సుందరమూర్తి. మీ అందరి ఎదుట నేను సవాల్ చేస్తున్నాను. నన్ను ఎదిరించడానికి ఇక్కడున్న వాళ్ళలో ఎవరైనా రావు. మీ అందరినీ సవాల్ చేసే ఈ సుందరమూర్తితో ధైర్యం ఉంటే ఎవరైనా పోటీ పడచ్చు. అయ్యా మిమ్మల్ని నేరా. ఈ వెల్లటూరి ప్రజలకి కలేజా లేదా? 5 నిమిషాలు టైం ఇస్తాను. ఈ ఊళ్ళో ఎవడైనా మగాటు ఉంటే నన్ను ఎదిరించచ్చు. రండి. ఎక్కడికి? తమాషా చూడు బావా. ఏమిటి విజయ? ఏం బావా, నువ్వు మగాడు వేగా. వాడు సవాల్ చేస్తుంటే ఊరుకుంటావేంటి? వెళ్ళి వాడి సంగతి చూడొచ్చుగా. నేనా? మరి నేనా బావా? నన్ను చేసుకోవాలనుకుంటున్నావుగా? నువ్వు ఒక మగాళ్ళ వాడిని చిత్తు చేసిరా, అప్పుడు నేను చేసుకుంటాను. నిజంగానా? నిజంగానే. రండి రండి. ఇక్కడ మగాళ్ళు ఎవరు లేరా? ఇదిగో నే ఉన్నానరా. ఏయ్ పైల్వాన్, నువ్వు మగాడివా? వద్దు బావా, వచ్చే
ఇంకా ఎవరైనా బలమైన మగాళ్ళు ఉంటే రావచ్చు. సుందరమూర్తి నువ్వా? ఏయ్ ముసలాడా, నువ్వు నాతో పోటీ పడతావా? నిశ్శబ్దంగా ఉండండి, అందరూ ప్రశాంతంగా కూర్చోండి, నిశ్శబ్దం. అయ్యా బహుమతి ఇలా పట్టండి. సుందరమూర్తి రండి. తీసుకోండి. బలం ఒక్కటే ముఖ్యం కాదు, అణకువా ఉండాలి. నన్ను క్షమించండి అయ్యా. లేవండి. పట్టు, నువ్వెందుకు గోడలో దూకావయ్యా? నిన్నెవరు పొమ్మన్నారు? పొట్టి అమాయకుడు, తీసుకెళ్లి వేణుడి కాపడబెట్టండి. ఏం పనిరా, మనకున్నది సరిపోదట్రా. 10 కాసుల గొలుసు, 10,000 రూపాయలు కావాలని దెబ్బలు తినొచ్చావే అమ్మా. రామ్మ విజయ, వీడికి నీళ్ళు వచ్చినాయి. ఇప్పటి వరకు వీడిని ఒక్కరోజు కూడా వాడు నాన్నగారు కొట్టారు గారు. ఎవరితోనో కుస్తీ పట్టి దెబ్బలు తినొచ్చాడే. నా కొడుకు గుణం నాకు బాగా తెలుసు. వాడంతటి వాడుగా వెళ్ళుండడు. ఏ ముదరష్టి పొడిలో వాడిని ఉసిగొలిపి ముందుకు తోసుంటారు. వాళ్ళు బాగుపడరు, నాశనం అవుతారు. అమ్మా నువ్వు ఊరుకోమ్మా. విజయ నువ్వు కూర్చో. అమ్మా నువ్వు వెళ్ళి విజయ్ కాఫీ పెట్టు, పోమ్మా. బావా నన్ను క్షమిస్తావా? నా వల్లే కదా నీకు ఈ బాధంతా. ఇదొక బాధ విజయ, నీకోసం నేను ఎన్ని బాధలనో భరిస్తాను. ఎందుకు బావా నా మీద ఎంత ఆశ పెట్టుకున్నావు? నువ్వు అత్త కొడుకువే, నాకు బావ వరసే. నీ మీద నాకు అభిమానం ఉంది, గౌరవం ఉంది. కానీ నీ మీద నాకు ఆశ కలగలేదే. నేను నిన్ను భర్తగా ఎప్పుడో కల్లోనైనా ఊహించుకోలేదు బావా. ఒకవేళ చదువు కోసం పట్నం పోకుండా ఇక్కడే ఉన్నట్టయితే నేను చేసుకునేదాన్నేమో. చదువుకి పట్నం వెళ్ళడం వల్ల నా మనసు మారిపోయిందో ఏమో నాకే తెలియలా. నా మనసులో ఏముందో తెలుసుకోకుండా నేను నిన్ను చేసుకుంటానని నువ్వెలా తప్పుగా ఊహించుకున్నావు బావా. విజయ చిన్నప్పటి నుంచి నీ మీదే ఆశ పెంచుకున్నాను, అందుకే వివాహం అంటూ చేసుకుంటే. వివాహం అనేది రెండు శరీరాలు కలవడం కాదు, రెండు మనసులు ఒకటవ్వాలి. నేను నిన్నెద్దేవా చేశాను, ఏడిపించాను కూడా, అదో తమాషా. ఇంకెప్పుడు నీ మనసు బాధ పెట్టను. చూడు బావా, నువ్వు ఊరికే నా గురించి ఆలోచించుకో బావా. బంధుత్వం వేరు, బంధం వేరు. నువ్వు మరెవరినైనా వివాహం చేసుకుని సంతోషంగా ఉండు. ఈ విజయని మర్చిపో బావా. బావా నీ ఒళ్ళు మాత్రమే కాదు, నీ మనసుని గాయం చేశాను, నన్ను క్షమించు. నేను మరెవరినైనా నా మనసులో తలుచుకుని నిన్ను కాదంటున్నానని నువ్వు అపార్థం చేసుకోకు. నిజం చెప్తున్నాను, ఇంతవరకు నా మనసులో నేనెవ్వరికీ స్థానం ఇవ్వలేదు. ఇంకోటి చెప్తున్నాను, ఒకవేళ మా అమ్మ నాన్న నిన్నే చేసుకోమని బలవంతం చేస్తే వాళ్ల మాటకి నేను ఎదురు చెప్పను.
ఏమంటే ఆడపిల్లైన నా దృష్టిలో నవమాసాలు మోసి ఈ రూపాన్ని ప్రపంచంలోకి తీసుకొచ్చి దానికి పేరు పెట్టి పాలు పోసి చదివించి మనిషిగా తీర్చిదిద్దిన తల్లిదండ్రుల కంటే ఎవడో భర్తనే పేరుతో అధికారం చెలాయించడానికి వచ్చే మగాడు నాకు ముఖ్యం కాదు. మా అమ్మ నాన్నే నాకు ముఖ్యం. ఆరు నెలల తర్వాతే వస్తాను. ఎవడైనా నేనేదైనా అంటే వెంటనే ఒక టెలిగ్రామ్ కొట్టు, నేను ఈ ఊరు వచ్చేస్తాను. అప్పుడు చూడు, బెల్ట్ ఊడదీసి వాతలు వాతలు పడేట్టు కొడతాను. దిగులు పడకు బావా, నువ్వు వారం వారం తలంటు పోసుకోవద్దు, జలుబు చేస్తుంది. వస్తాను. జాగ్రత్త బావా, ఆరోగ్యం జాగ్రత్త. ఏమి విజయ, మెడ్రాస్ లో చెరువులు కొలన్లు ఉంటాయా? ఉంటాయి, కానీ అందులో నీళ్లే ఉండవు. అయితే ఆ ఊళ్ళో ఎవరు స్నానాలు చేయరా? చేస్తారు, వర్షాలు వచ్చినప్పుడే. మద్రాస్ లో రజనీ పిక్చర్స్ బాగా ఆడతాయా కమలవా? సినిమా బాగుంటే ఏదైనా ఆడుతుంది, అవునా విజయ? విజయదే అదిగో అక్కడుంది. ఏమిటి అలా నుంచుంది విజయ? ఏ విజయ, రావే పోదాం. మీరు స్నానం చేయండి, తర్వాత వస్తాను. సర్లే త్వరగా రా. విజయ, ఏ విజయ, భోజనానికి రా, నాకు ఆకలి లేదు. ప్రమాదకరంగా ఉంది. నాయుడుగారు, నాయుడుగారు, పెద్ద సమస్య అండి. ఏంటా సమస్య? చాలా పెద్ద సమస్య అండి. మీరు రండి రండి రండి, కూర్చోండి. చెప్పండి. ఇవాళ పేపర్ చదివారండి? లేదే. గవర్నమెంట్ కూలిందా? అదే ఆలోచన మీకు. అయోధ్యలో మసీదు పడగొట్టారండి. పడగొట్టారా? అబ్బా, ఆ స్థలంలో ఇప్పుడు రామాలయం కట్టబోతున్నారట. దాని గురించి మీరేమంటారు? నేను అనడానికే ఉందయ్యా, ఇది ఎవరి దేశం? హిందూ దేశం. మన దేశంలో మన ఆలయాలు మనం కట్టకూడదా? అయోధ్యలో రామాలయం కట్టి తీరాలి. కట్టి తీరాల్సిందే. అదే స్థలంలో మసీదు కట్టాలంటున్నారే. అంటున్నారా? ఒక్క అయోధ్యలో రామాలయాలు మసీదులు కడితే ఏం ప్రయోజనం? ముందు మీ హృదయాల్లో రామాలయాలు మసీదులు కట్టుకోండి. హిందువట, క్రిస్టియనట, ముస్లిమట, భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ భారతీయులే అన్న భావం ఎప్పుడొస్తుందో ఆ రోజే ఈ దేశం బాగుపడుతుంది. నీకో సంగతి తెలుసా? పట్నం కుర్రాళ్ళు వేటకొచ్చారట. ఎప్పుడు చూసినా ఆటలు పాటలు కైతసలును. Hey, okay.
ఏంటిదిలా కూర్చుంది చాలా పరిచయంగా ఉంది దీనికి ఏమైంది ఏంటి విజయ మాట్లాడకుండా కూర్చున్నావే ఏం లేదు టైం ఏంటి రావే పోదాం నేను రాను మీరు వెళ్ళండి నేను కాసేపు ఇక్కడే కూర్చొని వస్తాను సర్లేమ్మా నువ్వు మెల్లిగా రా రండి పోదాం పదండి పదండి Lost. పట్టు నువ్వు మూడు పెట్టలు లేవేంటరా కుత్తి పొట్టులో దెబ్బలు తిన్న దగ్గర నుంచి చరపరగ్గా ఉంటున్నావుడరా పహిల్వాన్ దగ్గర దెబ్బలు తిన్నందుకు సిగ్గుపడుతున్నావా ఈ వయసులో ఎంత మంది దగ్గర ఇన్ని దెబ్బలు తింటాను నేను ఒక్కసారైనా బయట చెప్పుకున్నానా లేక సిగ్గుపడ్డానా రే ఈ ఊళ్ళో నువ్వు ఒక్కడవే మగాడు అని ఈ ఊరే నీ గురించి గొప్పగా చెప్పుకుంటోందిరా రెండు మూడు దెబ్బలు తిన్నందుకే దిగులు పడుతున్నావే రే మాట్లాడవా రే వదిలేరా నువ్వు ఊరుకోరా నేను వెళ్ళుంటే ఆ పహిల్వాన్ని నీళ్లు తాగించేవాడిని ఇంతలో చైర్మన్ గారు గోదలో దూకేశారు నోరు తెరిచి మాట్లాడరా ఎరా రాము ఎరా వీడు మోదనం పట్టాడేంట్రా నమస్తే నా పేరు శేఖర్ నా పేరు విజయ నా పేరు శేఖర్ నా పేరు విజయ చూడు విజయ నువ్వు ప్రేమించేవాణ్ణి చేసుకోవడం కంటే నిన్ను ప్రేమించేవాణ్ణి చేసుకుంటే నీ జీవితం సంతోషంగా ఉంటుంది నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా నా ప్రశ్నకు జవాబు చెప్పవే రేపు చెప్తాను సోదరులారా సోదరీమణులారా నమస్కారం ఈనాడు విద్యార్థులు చదువు మీద శ్రద్ధ చూపకుండా
రాజకీయాల్లోకి ప్రవేశించడం చాలా దురదృష్టం, విచారకరం. విద్యార్థులారా, మీ అందరినీ బతిమాలుకుంటున్నాను, దయించి రాజకీయాల్లోకి రాకండి. మమ్మల్ని చూడండి, ఏ రోజైనా మేము చదువు కోసం ప్రాకులాడేమా? ఇది మీరు తెలుసుకోవాలి. ఈ దేశంలో బియ్యం ధర పెరిగిపోయింది, నూనె ధర పెరిగిపోయింది, పెట్రోల్ ధర పెరిగిపోయింది, మన కర్మ ఉప్పు ధర పెరిగిపోయింది. ఈ విధంగా పెరుగుతూ పోతే పెరుగుతున్న జనాభాను ఎవరు కాపాడతారు? ప్రజల్ని ఎవరు కాపాడతారు? ఈ దేశాన్ని ఎవరు కాపాడతారు? ముందే దేశాన్ని మీ చేతుల్లోంచి కాపాడాలి. ముందు ఈ దేశాన్ని మీ చేతుల్లోంచి కాపాడాలి. మాట్లాడొద్దు మాట్లాడొద్దు, మీ తెలివంతా మాటల్లో చూపించకండి, చేతల్లో చూపించండి. కదరు తొడిగిన వాళ్లంతా గాంధేయవాదులు, మాటలు నేర్చిన వాళ్లంతా రాజకీయవాదులు. మన దేశం ఎలా బాగుపడుతుంది? వెళ్ళండి అయ్యా, ప్రతి నాయకుడు వాగేదిదే, వెళ్ళండి. మధ్య ఎందుకో పరాగ్గా ఉంటుంది, దాన్ని చూస్తుంటే నాకు భయంగా ఉందండి. ఇవాళ విజయం తీసుకుని మీ ఇంటికి వస్తాం, వివాహం గురించి మాట్లాడతామని మీ చెల్లెలి గారింటికి వెళ్ళి చెప్పేసి వచ్చాను. ఇవాళ సాయంత్రమే వెళదాం, మాట్లాడదాం. ఏమిటది నా ఇంతగా ఆలోచిస్తున్నారు? విజయ్ ఎప్పుడు పుట్టిందో అప్పుడే అందరం అది మీ ఇంటి కొడాలనుకున్నాం కదా, ఇందులో ఆలోచించడానికే ఉంది? విజయ్ అభిప్రాయం అడగాలిగా. దాని అడగడం దేనికి? మీకు తెలియదా మేము విజయ్ని ఎలా పెంచామో? అది మా అమ్మాయి, కన్నవాళ్ల మాటకి ఎదురే చెప్పదు. మీరంటున్నది నిజమే, కానీ మన విజయ్ పట్నం వెళ్లి పెద్ద పెద్ద చదువులు చదివొచ్చింది, పట్టాభి అంతగా చదువుకోలేదు. పొలం, వ్యవసాయం, ఆవులు, బర్రెలు అంటూ పెరిగాడు. ఎందుకైనా విజయ్ని ఒక మాట అడగండి. నువ్వంటున్నది న్యాయమే. విజయ, నీ ఉద్దేశం ఏంటమ్మా? నా మనసులో ఏముందో తెలుసుకోకుండా నేను నిన్ను చేసుకుంటానని నువ్వెలా తప్పుగా ఊహించుకున్నా? ఒకవేళ మా అమ్మా నాన్న నిన్నే చేసుకోమని బలవంతం చేస్తే వాళ్ల మాటకి నేను ఎదురు చెప్పను. ఏ విజయ, ఏం మాట్లాడవే? మీ ఇష్టం నాన్న. విన్నారుగా, విజయ ఒప్పుకుంది, చాలు కదా. ఎందుకైనా ఒక మాట పెళ్లి కొడుకుని అడుగుదాం. ఏమల్లుడు, వాడిని అడగడం ఎందుకన్నయ్యా? వాడికి విజయ్ మీద ఎంత ఇష్టం కదా. అమ్మా, నాకు విజయ్ అంటే ఇష్టం లేదు. నేను చచ్చిన విజయ్ని పెళ్లి చేసుకోను. ఎన్ని ఎన్ని కలలు కన్నావో నాడు, కన్న కల కన్నీరాయణే నేడు. చేరువైన దూరం ఇది, నువ్వు చేరలేని తీరం ఇది. జాలి లేని కాలం ఇది, నేడు కాలరాచిపోయే విధి. ఎన్ని ఎన్ని కలలు కన్నావో నాడు, కన్న కల కన్నీరాయణి.
ఏదో ఒక ఆవేశంలో తప్పు జరిగిపోయింది.
నన్ను క్షమించు. విజయ ప్లీజ్ క్షమించవా, నన్ను క్షమించు విజయ. ఈ అగ్ని సాక్షిగా చెబుతున్నా, ఈ జన్మలో నిన్ను వదిలిపెట్టను. నువ్వు దిగులు పడకు. రేపు ఉదయాన్నే మీ తల్లిదండ్రులతో చెప్పి గ్రామస్తుల్ని కూడా తీసుకురా. ఇక్కడే మనం ఒకటిగా కలిశాం, ఇదే చోట నీ మెళ్ళో తాళి కడతాను. నన్ను నమ్ము. విజయ, నా గురించి నువ్వు సందేహపడద్దు. ధైర్యంగా ఇంటికి వెళ్ళు. ఇది పట్నం కదరా, పల్లెటూరు. నువ్వు అమ్మాయిని చేర్చావని ఈ గ్రామస్తులకు తెలిసిందనుకో, ఊరి వాళ్ళంతా ఒకటిగా చేరి నిన్నే కాదు మా అందరిని కూడా ఇక్కడే పాతేస్తారా? పిల్లలు తీసుకుని ఇప్పుడే వెళదాం, రండి. నేనున్నాను. బాబు, ఆడపిల్ల ఉసురు నిప్పు లాంటిది కాలుస్తుంది.
మోసపోయావు తల్లి, మోసపోయావు తల్లి, మోసపోయావు తల్లి, మోసపోయావు తల్లి. కోసి పాపిష్టిదారా, సర్వనాశనమైందే. నిప్పులాంటి మన కుటుంబానికి మత్తు తీసుకొచ్చావు కదే. రేపటి నుంచి మీ నాన్న ఈ ఊళ్ళో ఎలా తలెత్తుకు తిరుగుతారు? ఏవండి ఇలాంటి కూతుర్ని కన్న నేరానికి నాకు ఏ శిక్ష వేసినా వేయండి. అమ్మా ఇలా చూడమ్మా, జరిగింది ఏదో జరిగిపోయింది, ఇక ముందు జరగాల్సింది చూడండి. బలరామయ్య ముందు విజయని ఇంటికి తీసుకుపోవయ్యా. విజయ రామ్మ ఇంటికి పోదాం. నన్ను క్షమించండి నాన్న, మొదటిసారిగా మీ మాటకి ఎదురు చెప్తున్నా. ఎక్కడైతే నా శీలం పోయిందో అక్కడే ఈ గ్రామస్తుల సమక్షంలో ఆయన చేత్తో నా మెళ్ళో తాళి కట్టించుకోకుండా ఈ ఊళ్ళోకి గాని మన ఇంట్లోకి గాని అవమానంతో అడుగు పెట్టను. అంతవరకు దయించి నన్నెవ్వరూ బలవంత పెట్టకండి. నేను మీ కూతుర్ని నాన్న. ఏం పిల్లవే, ఏమిటి నీకింత పట్టుదల? వాడెవరు, ఏ ఊరు, పేరేనా తెలుసా నీకు? పేరు శేఖర్, ఊరు మెడ్రాస్. ఊరు మెడ్రాస్ అంటే వాడు అడ్రస్ కూడా నువ్వు అడగలేదా? చెప్పవే చెప్పవే అంటే అమ్మా. విజయ అంత పెద్ద పట్టణంలో ఎలా కనిపెట్టడం అమ్మా? వాణ్ణి చూసింది ఇద్దరే ఇద్దరు, ఒకరు నువ్వు ఇంకొకడు వీరయ్య. వీరయ్య ఈ ఊరు వదిలిపెట్టి ఎక్కడికి పోనంటూ విరక్తి భావంతో బతుకుతున్నాడు. నువ్వు తాళి కట్టేంత వరకు ఈ చోటు వదిలి కదలనంటూ ముండి పట్టు పడుతున్నావు. మరి ఎలాగమ్మా వాణ్ణి కనిపెట్టడం? ఏమయ్యా మీరెవరైనా వాడిని చూశారా? నేను చూశానండి. నువ్వు చూసావా? అవునండి, విజయ ఆ కుర్రాడు కలిసి మెలిసి తిరగడం నేను చూశానండి. ఏమా మళ్ళీ ఆ కుర్రాడు కనబడితే నువ్వు అని గుర్తుపట్టగలవా? తప్పకుండా గుర్తుపడతాను. విజయ నువ్వేం దిగులు పడకు, నేను రాము మూర్తి వీళ్లతో కలిసి పట్నం వెళ్లి ఏదో విధంగా శేఖర్ని కనిపెట్టి నీ మెళ్ళో తాళి కట్టేట్టు చేస్తాను. కనకం వీళ్లతో కలిసి మనము పట్నం వెళదాం.
ఇలా చూడండి బలరామయ్య, అందరూ పోతే నానా రభస అవుతుంది. నా స్నేహితుడు శేషాద్రి మెడ్రాసులోనే ఉంటున్నాడు. వాడు చాలా పలుకుబడి గలవాడు. నేను వాడికి ఒక ఉత్తరం ఇస్తాను. పట్టాభి, ఈ అమ్మాయి రాము మూర్తి, వీళ్ళు నలుగురు పోతే చాలు. విజయ తల్లిదండ్రులకు సాయంగా కొంతమంది ఇక్కడే ఉండండి, మిగతా వాళ్ళు వెళ్ళకపోండి. ఇలా చూడమ్మా, ఆ ఊళ్ళో ఆ కుర్రాన్ని గుర్తుపట్టాల్సిన బాధ్యత నీది, మిగతాది శేషాద్రి చూసుకుంటాడు. మీరంతా ఇంటికి రండి, లెటర్ ఇస్తాను. సరే అండి. ఇప్పుడే మెడ్రాస్ బయలుదేరండి. అంతా అలా ఇష్ట ప్రకారం జరుగుతుంది. రా పట్టాభి. ధరిజే రజ ఎండమావేయదురాయే, తీరని ఎద కోతగ ఎదురీతే బదులాయే, గుండెల్ని కాల్చి వేసే ఆశాదీపం నీ పాడి శత్రువాయే నీ రూపం, ఇన్నాళ్ళ కన్న కలలు అయ్యో పాపం, కన్నీటి వెల్లువాయే ఏ శాపం, నీటి మీద రాత నీ బతుకురాలు పూత, ఎద పగిలి రగులు పగల సెగలివి, ఎన్ని ఎన్ని కలలు కన్నావు నాడు కన్న కల కన్నీరాయని. నీతిని నిలబెట్టగ తల పెట్టిన హఠయోగం, నీతోడు నీడలాగ సమాగిపోలే కాలం, నీ వెంట నడచి వచ్చు ఈ లోకం, భూని నావు పంతం అవినీతికి జే అంతం, కల కంఠి కంఠ మంట రగలగా. శ్రీనివాస, కలి ప్రభావం ఏవయ్యా, ఇంత పెద్ద పట్టణంలో ఒట్టి పేరు మాత్రం తెలుసుకుని అతన్ని మనం ఎలా కనిపెట్టడం? వాడు ఏమోనున్నా ఎంతమందిలో ఉన్నా సరే మనిషిని చూస్తే నేను గుర్తుపడతాను. మన కనపడాలిగా. నా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు, ఈ విషయం చెప్పి నేను ఆయనతో మాట్లాడొస్తాను. స్నానం చేసి భోంచేసి మీరంతా రెస్ట్ తీసుకోండి. అయ్యా, విజయ జీవితం మీ చేతిలో ఉంది, మిమ్మల్ని నమ్ముకున్నాం. మనిషిని నమ్మి ఏం ప్రయోజనం? ఆయన్ని నమ్మండి. శేషు, ఇలాంటి కుర్రాళ్ళందరూ బీచ్, డ్రైవింగ్ రెస్టారెంట్, క్లబ్, బార్, పెద్ద పెద్ద హోటల్స్ ఇలాంటి స్థలాల్లోనే ఎక్కువగా తిరుగుతుంటారు. మనం అవన్నీ వెతుకుతాం.
విజయ రెండు రోజుల నుంచి ఏమీ తినకుండా మొండికేస్తున్నావి ఈ జావైనా తాగమ్మా టెలిగ్రామ్ వచ్చిందండి అబ్దుల్ ఖాదర్ టెలిగ్రామ్ ఇచ్చారు అయ్యా విజయ్కి ఎలా ఉంది విజయ్ పరిస్థితి అధ్వానంగా ఉందట రెండు రోజుల నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా అమ్మట్లేదట ఆ కుర్రాన్ని ఎలాగైనా కనిపెట్టి వెంటనే తీసుకురమ్మన్నారు ఆలస్యమైతే ఆ తర్వాత ఆ కుర్రాడు ఇక్కడికి వచ్చిన విజయ శవానికే అతను తాళికట్టాల్సి వస్తుందన్నారు అయ్యా విజయ ప్రాణం మీ చేతుల్లో ఉంది మీరు ఎలాగైనా ఆ పిల్లను కాపాడాలి శేషు దీనికి ఒకే మార్గంరా ఏమిటి మన ముఖ్యమంత్రి పూనుకుంటే ఆ కుర్రాన్ని ఒకే రోజులో కనిపెట్టి అప్పగిస్తారు శేషు సీఎం నీకు చాలా క్లోజ్ ఫ్రెండ్ ఆయనతో పాటు నువ్వు చదువుకున్నావు ఒకే గదిలో ఇద్దరు ఉన్నారు నువ్వు వెళ్ళి ఆయనున్న బిజీలో నే వెళ్ళి ఆయనతో ఇలా చూడు శేషు విజయ్ని కాపాడాలంటే నువ్వు సీఎంని కలవటం తప్ప మరో మార్గమే లేదు సార్ ఇన్స్పెక్టర్తో ఆగండి నేను సీఎంని మీట్ అవ్వాలి ఆయన బయటకు వచ్చినప్పుడు చూడండి నేను విడిగా మాట్లాడాలి ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఆయన్ని విడివిడిగానే కలవాలని వచ్చారు వీలవుతుందా సార్ నేను ఆయన క్లాస్మేట్స్ శేషాద్రి మాస్టర్ వచ్చారని చెప్పండి అర్థమవుతుంది మీరు సీఎం క్లాస్మేట్ సార్ వీరు సీఎం క్లాస్మేట్స్ అట వీరు సీఎంని మీట్ అవ్వాలని వచ్చారు శేషాద్రి అని సీఎంతో చెప్పండి కొంచెం ఉండండి సార్ శేషాద్రి నమస్కారం వెళ్ళండి సార్ ముఖ్యమంత్రి 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 సారా ఏరా శేషు నువ్వు ఈ రాష్ట్రంలోనే ఉన్నావా నేను ముఖ్యమంత్రిని అయ్యానే అదేనా నీకు తెలుసా ఏం చేస్తున్నావు ఇంకా స్కూల్ మస్తేనా రారా బాగున్నావా ఈయన నా బాల్య స్నేహితుడు శేషాద్రి మేం కలిసి చదువుకున్నాం ఒకే రూమ్ లో ఉండేవాళ్ళం ఎన్నో ఏళ్ల తర్వాత ఈయనకి నేను ఇప్పుడే జ్ఞాపకం వచ్చాను మీరు కూర్చోండి కూర్చోరా చెప్పరా అవును బయట గుంపుగా చాలా మంది నిల్చున్నారే వాళ్ళెవరు ఇక్కడ లోపల కూడా 10-15 మంది ఉన్నారు వీళ్ళెవరు శేషు నేను బాగుండాలని కోరుకునే వాళ్ళంతా అక్కడ బయట ఎండలో నుంచున్నారు తను చల్లగా ఉండాలని కోరుకునే వాళ్ళంతా
నా చుట్టూ లోపల ఏసీలో కూర్చున్నారు. సుందరం అయ్యా, ఒక పాలు ఒక కాఫీ. నువ్వింకా పాలేగా? పర్వాలేదే, నువ్వు సీఎం అయినా పాత్ర మర్చిపోలేదు. ఎలా ఉన్నావురా? నువ్వెలా ఉన్నావు? దేశం ఎలా ఉంది? పూర్వం కంటే బెటరే. కానీ నువ్వు ముఖ్యమంత్రిగా వచ్చాక ప్రజలకు ఇంకా ఎన్నో చేస్తావనుకున్నాను. శేషు, మన దేశ రాజకీయ చట్టాలు మారేంత వరకు ఎవరొచ్చి సీఎం సీట్లో కూర్చున్నప్పటికీ పెద్దగా ఏం చేయలేరు. ప్రజల భవిష్యత్తు ఏమిటి పరిహారం? విప్లవం. అర్థం కాల. అర్థం కాల. మహాత్మా గాంధీ లాంటి ఒక నాయకుడు తయారవ్వాలి, విప్లవం రావాలి. తెల్లదొరల దాస్య నుంచి దేశాన్ని విడిపించి మనకు అప్పగించినట్టుగా ఇప్పుడు నాలాంటి అసమర్థులైన నాయకుల దగ్గర నుంచి దేశాన్ని లాక్కుని కొత్త కొత్త రాజకీయ చట్టాలు రూపొందించి చదువుకున్న వాళ్ళని, మంచి వాళ్ళని, మేధావుల్ని చూసి వాళ్ళకి దేశాన్ని అప్పగించాలి. సరేలే, జరగని దాని గురించి ఎందుకు మాటలు? తీసుకో. ఒరే శేషు, నువ్వు మారనే లేదురా. తర్వాత? నేను ఇక్కడికి ఒక పని మీద వచ్చాను. ఏమిట్రా? అది డాడీ. ఏమిట్రా శేషు అలా చూస్తున్నావు? వీడు మా అబ్బాయి శేఖర్. హలో అంకుల్. శేఖర్, అంకుల్ దగ్గర ఆశీర్వాదం తీసుకో. డాడీ, నీ కాలేజ్కి వెళ్ళి వస్తాను. వస్తా అంకుల్. శేషు, వీడు నాకు కేక్ కొడుకు, గారాల కొడుకు. అవును, ఏదో చెప్పొచ్చావే? ఏం లేదు. ఏదో పని మీద వచ్చానన్న? అది నిన్ను చూసిపోదామని వచ్చాను. సరే, నీకెన్నో పనులుంటాయి, నేను మరోసారి వస్తాను. శేషు, వీలు చూసుకొని వస్తూ ఉండు. వస్తాను. శేషాద్రి, మన ముఖ్యమంత్రి స్వభావం నీకు తెలుసు కదా. సొంత పెళ్ళావైనా సరే తప్పు చేస్తే క్షమించడు, అది ఈ దేశానికే తెలుసు. నీ ఫ్రెండ్ గురించి నీకు నేను చెప్పాల్సి వచ్చిందే. ఏం చేయను కృష్ణ, నీ ఒకే కొడుకు శేఖర్ ఒక పల్లెటూళ్ళో ఘోరమైన తప్పు చేసొచ్చాడని వాడితో నేను ఎలా చెప్పనురా? చెప్పకుండా ఆ విజయ చస్తే చావని అంటావా? వీళ్ళందరూ నిన్ను నమ్ముకుని వచ్చారా? ఏం సమాధానం చెప్తావు? నువ్వు మారనే మారవరా. సీఎం సన్ ఏ కాలేజీలో చదువుతున్నాడో నాకు తెలుసు. సరే, మీరు నాతో రండి. రావయ్యా. ఏంట్రా పోత్ కొడుతున్నావు? ఏం లేదు మిస్టర్. ఏ సార్, వాడు అఘాయిత్యాలను అడ్డగించే వాళ్ళు ఎవరు లేరా? ఈ ఊళ్ళో వాడిని ఎదిరించే వాళ్ళు ఎవరున్నారు? ఏ, వాళ్ళ నాన్నగారు చెప్తే ఆయన మందలించరా? ఆయన తెలిస్తే ఊరికి వదులుతారా? వాళ్ళ అబ్బాయిని గురించి ఆయన దగ్గరికి వెళ్ళి ఎవరు చెప్పగలరు? ఏ, మనమేళ చెప్దాం, మనకెందుకే ఈ గొడవ? ఒక ఉత్తముడి కడుపును వీడి చెడగొట్టాడు. సాసా, వాడు మనవంకే చూస్తున్నాడు. అడుగు, శేఖర్ వస్తున్నాడు. సో స్వీట్ డార్లింగ్. అయ్యా, మేము వెల్లటూరు గ్రామం నుంచి వచ్చాం, విజయ్ని కాపాడండి అయ్యా. మీరొచ్చి తాళి కడితేనే ఎంగిరి పడతానని అదే చోట తిండి తిన కూడా కూర్చుంది అయ్యా. యు బ్లాక్ అవుట్ పట్టు, యు రాస్కల్. ఇదంతా నాతో చెప్పడానికి నీకు ఎంత ధైర్యం? చైర్మన్ గారు, ఇక్కడ మీరు? శేషాద్రి ఇంటికి పోయే ఇక్కడికి వస్తున్నాను. ముసలాడా, ఎవరిని కొట్టావు తెలుసా? సీఎం కొడుకుని. సీఎం కొడుకువా? ఆ ధైర్యంతో మా పట్టును కొట్టావా? నీ తోలు వల్చేస్తారా? Hey!
చర్మన్ గారు చర్మన్ గారు కొట్టకండి, ఇతనే శేఖర్. శేఖర్ రండి సార్. సార్ ఈయనే సార్ తీన్ సన్నాలు కొట్టింది. నన్ను కొట్టాడే ఆ ముసలాడు ఎక్కడున్నాడు? ఆరెస్పురం పోలీస్ స్టేషన్. ఎస్ఐ ఎవర్రా? శ్రీనివాస్ అండి. అందరినీ వెంటేసుకొచ్చాడే వాడెవడు? ఎవడురా వాడు? తెలీ సార్. రే, కార్లో వచ్చింది ఎవరో తెలుసుకుని వాణ్ణి ఆ పల్లెటూరు వాళ్ళని కూడా మా డాడీకి కథ తెలిసేలోగా 10 నిమిషాల్లో వాళ్ళందరినీ నా కళ్ళ ముందు నిలబెట్టాలి. కమ్ ఆన్ గో. ప్రకారు ఇదే ఇల్లు. ఏమండి ఏమండి, ఎవరో రౌడీ ముఠ 10-15 మంది వచ్చారు, పట్టాభిని మిగతా వాళ్ళని కట్టేసి తీసుకుపోతున్నారు. మీ ఊళ్ళో ఒక అమ్మాయిని ఎవడో చేర్చేసి వచ్చాడు, వాడి కోసం మీరు ఇక్కడికి రావడం న్యాయం. వచ్చిన తర్వాత చెరిచింది సీఎం కొడుకనే సంగతి తెలిసిన తర్వాత ఎంత ధైర్యం ఉంటే నన్ను వెతుక్కుంటూ వచ్చి దాన్ని చేసుకోండి నాతో చెప్తారు. డామిట్, ఎందరు ఆడపిల్లల్ని లవ్ చేసినట్టు నటించి అనుభవించానో తెలుసా? ఎందరి పెళ్లాల్ని వాళ్ళు ఒప్పుకోకుండానే రుచి చూశానో తెలుసా? విజయ ఒక నాటుకోడి, బట్ షీస్ ఎ వండర్ఫుల్ గర్ల్. నేనెవరు? మా డాడీ ఈ దేశానికే రాజు, నేను ఆయనకు ఒకే కొడుకుని. అంటే నేనెవర్రా? రాజకుమారుణ్ణి. ఈ రాజకుమారుడు సరదాగా ఒక పల్లెటూళ్ళలో ఒక అమ్మాయిని అనుభవించడం తప్ప. ఏమంది విజయ, నేనొచ్చి నా చేత్తో దాని మెళ్ళో తాలి కట్టేంత వరకు అన్నం నీళ్లు ముట్టుకోదా? వెరీ గుడ్. వస్తులతో మాడిదాన్ని అక్కడే చావని మీరందరూ ఇక్కడే చావండి. షట్.
విజయ శేఖర్ వచ్చాడు. శేఖర్ ఎవరు తెలుసా? ముఖ్యమంత్రి గారు అబ్బాయి. ముఖ్యమంత్రి గారే నీ వివాహం జరిపించడానికి స్వయంగా ఇక్కడికి వచ్చారు. విజయ నాన్నగారు నమస్కారం అండి. నా కొడుకు వల్ల క్షమించడం తప్పు జరిగిపోయింది. దానిపై మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నా. ఇదిగో అమ్మా జ్యూస్ తాగమ్మా. అయ్యా విజయ తాగమ్మా. నన్ను క్షమించండి. నా శరీరానికి ఆశపడి నన్ను అనుభవించి నన్ను పెళ్లి చేసుకుంటానని ఒట్టేసి నమ్మించి పారిపోయిన వంచకుడు చేత నా మెళ్ళో తాళి కట్టించుకొని వాణ్ణి భర్తగా స్వీకరించి వాడితో తృప్తిగా ఎలా కాపురం చేయగలను చెప్పండి. బలవంత పెట్టి తన చేత్తో తాళి కట్టించుకున్న ఒక ఆడదానితో వాడైనా ఎలా సంతోషంగా జీవించగలడు? వీణ్ణి ఇంకా బతకనిస్తే నా వంటి ఎందరు ఆడపడుచుల శీలాన్ని దోచుకుంటాడు.
ఎక్కడైతే నా శీలం పోయిందో అక్కడే వీణి సంపాలన కక్షతో ఇన్నాళ్ళుగా నేను అన్నం నీళ్లు ముట్టకుండా ఎదురు చూశాను. ఈ పాపాత్మని ఇక్కడికి చేర్చిన వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు. థ్యాంక్స్. బావా, నువ్వు ప్రేమించేవాళ్ళని చేసుకోవడం కంటే నిన్ను ప్రేమించేవాళ్ళని చేసుకుంటే జీవితం సంతోషంగా ఉంటుందని వీరయ్యన్నయ్య ఎప్పుడూ చెప్పేవారు. ఇప్పుడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను, కానీ నన్ను చేసుకో అని అడగడానికి నాకు ఇప్పుడు అర్హత లేదు బావా. ఆడపిల్ల తల్లిదండ్రులు పెళ్లి కొడుక్కి బంగళా, కారు, బంగారం, నవరత్నాలు వరకట్నంగా ఇస్తారు, కానీ ఆడపిల్ల తన్ని చేసుకోబోయే భర్తకి తనివ్వగలిగిన కట్నం అమూల్యమైన శీలమే. అది అది ఇప్పుడు నా దగ్గర లేదు బావా. ఇదిగో బావా, నిన్ను ప్రేమించి ఆడదాని బెళ్ళో ఈ తాళి కట్టి నువ్వు సుఖంగా సంతోషంగా ఉండు. విజయ బావా, విష్ యూ గుడ్ లక్. చట్టరీత్యా ఏం చేయాలో ఆ రోజు వెళ్ళిన విజయ ఈరోజే మళ్ళీ ఊళ్ళో అడుగు పెట్టింది. అలా చూడమ్మా, ఎదురు చూస్తున్నాను. ఎలా ఉన్నావమ్మా? నువ్విచ్చిన తాళిబొట్టుతో 14 ఏళ్ల నుంచి నీకోసమే ఎదురు చూస్తున్నాడు. రామ్మ విజయ,
అత్తయ్యమ్మా వేషధారులు మారుతూ ఉంటారు, నాటకం జరుగుతూనే ఉంటుంది. దేవుడు మనకిచ్చిన వేషాన్ని ఆయన మనసుకు నచ్చేట్టు నటిస్తేనే మనకు ఆయన దగ్గర స్థానం ఉంటుంది. చిరంజీవ చీకట్లు కమ్ముకున్న విజయ పట్టాభి జీవితాల్లో కాంతిరేఖలు కనిపించడం మొదలైంది. కానీ ఆ గ్రామానికే జ్యోతిగా ఉన్న వీరయ్య ఆ రోజు నుంచి ఆ ఊళ్ళో కనిపించలేదు. ఆయన ఎక్కడికి వెళ్లారు, ఏమయ్యారు ఎవరికీ తెలియదు.